హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ లోపలికి వెళ్తే నేనైతే అనకాపల్లి దగ్గర ఉన్న పెందుర్తి విశాఖపట్నం బైపాస్ జంక్షన్ దగ్గర ఉన్నాను. ఇక్కడికి బస్సు వస్తుంది. బస్సు ఎక్కి నేనైతే పెందుర్తి వెళ్ళాలి. కానీ ఏమైందంటే మన అదృష్టం కొద్దీ మనకంటూ ఒక ఆయన లిఫ్ట్ ఇచ్చారు. సో దానివల్ల మనమైతే హ్యాపీగా వెళ్ళిపోయాం పెందుర్తి. సో రిటర్న్ వచ్చినట్టు కూడా ఒక వ్లాగ్ చేశాను. యాక్చువల్గా నేనైతే అనకాపల్లి టు పెందుర్తి ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరకు ఎప్పుడూ చేయలేదు. కానీ చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, బ్రో మీరు ఎప్పుడు పెందుర్తి నుంచి అనకాపల్లి చేస్తున్నారు, కానీ అనకాపల్లి నుంచి పెందుర్తి చేయట్లేదు, సో ఈసారి మీరు మిస్ చేయకుండా అనకాపల్లి టు పెందుర్తి వ్లాగ్ చేయండి అన్నారు. సో ఈ వ్లాగ్ అయితే మీకు అనకాపల్లి నుంచి సబ్బవారం వరకు ఉంటుంది. ఆ తర్వాత రేపటి వ్లాగ్లో సబ్బవారం నుంచి పెందుర్తి వరకు ఉంటుంది. నేను మొత్తం వ్లాగ్ చేద్దాం అనుకున్నా, మొత్తం 35 నిమిషాలు అలా వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను 2 వ్లాగ్స్ చేస్తున్నాను, వాటిని కంప్లీట్గా వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇప్పటివరకు ఆ వ్లాగ్ మనం చేయలే కాబట్టి. సో మనమైతే రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. మీకు నిన్నటి వ్లాగ్లో చూసి ఉండొచ్చు అనకాపల్లి ఫ్లైఓవర్ని, మొన్నటి వ్లాగ్లో మీరు ఈ రూట్ని చూసి ఉండొచ్చు. బస్ జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తర్వాత నిన్నటి ఫ్లైఓవర్ వ్లాగ్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్గా టువర్డ్స్ ఈ రైల్వే ట్రాక్ వచ్చే వైపు నేనైతే వ్లాగ్ చేయలేదు, ఎందుకంటే కుదరకు చేయలేదు. బట్ అందులోనే ఆ వ్లాగ్ కూడా చేసి చూపిస్తాను. ఇంకా కొన్ని వ్లాగ్స్ పెండింగ్ ఉన్నాయి, ఆ పెండింగ్ ఉన్న వ్లాగ్స్ కూడా ఖచ్చితంగా చేస్తాను. సో ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం కదా చేయలేక, సో అందుకని చెప్పి చేయలేదు. కానీ ఖచ్చితంగా పెండింగ్ ఉన్న వ్లాగ్స్ అని కామెంట్ చెక్ చేసుకొని ఆ వ్లాగ్స్ అని చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, మనమైతే ప్రజెంట్ అయితే మరి రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి మంచి సీనరీస్ ఉంటాయి. సో చూసారు కదా, ఆ పచ్చని చెట్లు, ఇంకా పంట పొలాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే ఆ కొండలు, తర్వాత ఇంకా మంచి మంచి మొక్కలు, పంట పొలాలు సూపర్ బాగుంటాయి. అసలు కొబ్బరి చెట్లు అయితే మాత్రం హైలైట్. అసలు అనకాపల్లి దగ్గరికి వెళ్ళినా మనం విశాఖపట్నంలో చూసుకున్నా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి, అవి చాలా అందంగా ఉంటాయి. సో ఇక్కడ నుంచి అలా వెళ్తుంటే నాకైతే ఒక ఫీల్ వస్తుంది. బట్ మీకు ఆ ఫీల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మీ ఫీల్ కూడా నాకు అర్థమవుతుంది. ఒకవేళ నేను బస్ జర్నీ చేస్తుంటే మీకు ఈ వ్యూస్ అవి చూపించలేను, ఎందుకంటే బస్ జర్నీ బాగుండొచ్చు బాగుండకపోవచ్చు, అన్నిసార్లు ఒకేలా ఉండని చెప్పి చెప్పలేము బస్ జర్నీ. ఎందుకంటే నేను ఆటో దగ్గర నాకు బస్సు చూశాను, ఆ బస్సు మొత్తం ఫిల్ అయ్యి ఉంది, ఖాళీ లేదు అసలు. అయినా కూడా బస్సు ఎక్కేద్దామని వెళ్తుంటే ఈలోపు బస్సు అయితే వెళ్ళిపోయింది. సో ఓకే, నెక్స్ట్ బస్ వస్తుంది కదా వెయిట్ చేస్తున్నాను అనమాట. నియర్లీ 15 నిమిషాలు వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఈ వెహికల్ వచ్చింది. సో బ్రదర్ అయితే మనకు లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం వ్లాగ్లోకి వెళ్తే మరి రైట్ సైడ్లో మనకు బ్రిడ్జ్ కనబడుతుంది, చూసారా? ఆ బ్రిడ్జ్ మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. అనకాపల్లి జంక్షన్ కదా, డైట్ కాలేజ్ జంక్షన్, ఆ జంక్షన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు డైవర్షన్ ఉంటుంది. ఆ వ్లాగ్ కూడా తొందరలో చేస్తాను. ఈ డైవర్షన్ రోడ్ మొత్తం ఎంతవరకు వరకేందో చూపిస్తాను మీకు. యాక్చువల్గా నేను వ్లాగ్లో చూపిద్దాం అనుకున్నాను, కానీ అదంతా నడుచుకుని వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా మనకి ఏమవుతుందంటే లైట్ ఫెయిల్ అవుతుంది. ఆ లైట్ ఫెయిల్ అయితే మళ్ళీ నేను ఈ వ్లాగ్ చేయలేను, మనకి అనకాపల్లి నుంచి పెందుర్తి వ్లాగ్ చేయలేను అనమాట. అందుకని చెప్పేసి నేను ఆ ప్లేస్ అయితే కవర్ చేయలేదు. సో నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా కవర్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ వెళ్తాను ఈసారి. నేను లాస్ట్ టైం ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాను, అందుకని చెప్పేసి లైట్ ఫెయిల్ అయింది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా ఫ్లైఓవర్ వస్తుంది. ఇక్కడ ఫ్లైఓవర్ అలా కనెక్ట్ అయ్యి మనకి ఆ ఎక్స్ప్రెస్ వే కనెక్ట్ అవుతుంది అనమాట. ప్రజెంట్ అయితే వర్క్ అవటం వల్ల మనం కింద నుంచి వెళ్తున్నాం. ఇంకా మనకి ఈ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లోనే ఒక చిన్న బ్రిడ్జ్ లాంటి ఉంటుంది, అక్కడ నుంచి వాటర్ వెళ్తుంది, అంటే కాలువ లాంటి ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇక్కడే కాలువ ఉంటుంది. అటు సైడ్ నుంచి వెళ్తే మనకు కనబడుతుంది. మీరు మొన్నటి బస్ బ్లాగ్ చూస్తే ఆ బస్ బ్లాగ్లో మీకు ఆ కాలువ చూపించాను, చూడడానికి కొంచెం బాగుంటుంది. కుదిరితే మన వ్లాగ్ చూడండి, మీకు ఆ కాలువ కనబడుతుంది. ఇంకా ఈ రోడ్లో ఎక్కువ లారీలు చాలా స్పీడ్గా వెళ్తుంటాయి. సో మీరు జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకుని వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే మనం 6 లేన్ హైవే ఎక్కేస్తాం. 6 లేన్ హైవే ఎక్కామంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రోడ్ బాగుంటుంది, జర్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ చిన్న వర్క్ కూడా అయితే ఇంకా బాగుంటుంది. ఈ వర్క్ అయినా కూడా మనకి ఆ మిడిల్లో వర్క్ అవ్వాలి, ఇంకా ఫ్లైఓవర్ వర్క్ అవ్వాలి, అప్పుడే ఈ రూట్ మనకి ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు మనం ఈ చిన్న మొక్క దగ్గర కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి రోడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, 6 లేన్ హైవే. మళ్ళీ మనం సబ్బవారం వెళ్ళే వరకు ఈ రోడ్ ఇలానే ఉంటుంది. సో రూట్ మాత్రం చాలా బాగుంటుంది, కాబట్టి మరీ స్పీడ్ వెళ్ళిపోకండి. కొంచెం స్లోగా వెళ్ళండి, ఒక 80 to 90, మహా అయితే 100, అంతకుమించి వెళ్ళకండి. మీ వెహికల్ కెపాసిటీ బట్టి స్పీడ్ వెళ్ళండి మంచిది. సో ఇక మనం చూసుకుంటే మంచి మంచి వ్యూస్ ఉంటాయి ఈ రూట్లో మాత్రం, ఎందుకంటే 6 lane ఎక్స్ప్రెస్ హైవే కదా, చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఈ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత పక్కనుండే చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళడం చాలా కష్టం. ఒకవేళ పక్కనున్న చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళాలనుకుంటే ముందే సర్వీస్ రోడ్లోకి వెళ్ళండి. మిడిల్లో మనకి ఎక్కడ కూడా సర్వీస్ రోడ్లోకి వెళ్ళే ఆప్షన్ అంటూ ఉండదు. సో ఒక్కసారి ఎంటర్ అయితే మాత్రం మనం సబ్బవరం వెళ్ళే వరకు డైవర్షన్ అయితే ఉండదు. సబ్బవరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం పెందుర్తి వెళ్ళాక డైవర్షన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ డైవర్షన్ అంటే ఇంకెక్కడా ఉండదు. మా అయితే మనం గుర్రంపాలెం దగ్గర ఉంటే ఉండొచ్చు, తర్వాత డైవర్షన్ కూడా ఉండదు అనమాట. సో మీరు ఒక్కసారి ఈ రోడ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా మనకి పెట్రోల్ బంక్స్ దొరకాలన్నా కూడా కష్టమే. ఈ రోడ్లోకి ఎంటర్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ రోడ్లోకి వెళ్తే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి అలా మనం వెళ్ళిపోతాం, పెందుర్తి వెళ్ళిపోతాం, సబ్బవరం పెందుర్తి వెళ్ళిపోతాం. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే సర్వీస్ రోడ్లోకి వెళ్ళండి. అంటే మీరు పక్కన ఉండే రేబాక కానీ దేవీపురం కానీ అటువంటి ఊర్లో ఉండే చూసారా, ఆ ఊర్లోకి వెళ్ళాలంటే సర్వీస్ రోడ్లో ఖచ్చితంగా వెళ్ళాలి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి డైరెక్ట్గా మనకి ఎక్కడికి వెళ్ళిపోతారంటే సబ్బవరం వెళ్ళిపోతారు. సబ్బవరం వెళ్ళిన తర్వాత ఓ మనం రాంగ్ రూట్కి వచ్చామని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్తారు. ఈ మధ్యలో ఊర్లకు వెళ్ళాలంటే అదే మనం వేపకుంట వెళ్ళాలనుకోండి, పెనుగడిన ఊరు ముందు ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ దగ్గర మనం లెఫ్ట్ టర్న్ ఉంటుంది అనమాట. ఆ లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకు సబ్వే ఉంటుంది. ఆ సబ్వే నుంచి మనం డైరెక్ట్గా వేపకుంట వెళ్ళిపోవచ్చు. ఆ సబ్వే నుంచి రైట్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్తే మనం పెందుర్తి వెళ్తాం. సో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చూసుకుంటూ వెళ్ళాలి. మనం మంచి రోడ్డు వచ్చిన చేసి స్పీడ్గా వెళ్ళామంటే మనం వెళ్ళాల్సిన గమ్యాన్ని దాటి వెళ్ళిపోతాం. సో జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే నేను చాలామంది దగ్గర ఈ మాట్లాడే ఉన్నాను, ఎలా అంటే నేను వెళ్ళాల్సిన దగ్గరికి కానీ వెళ్ళాల్సిన ప్లేస్ దాటిపోయి ముందుకు వెళ్ళిపోయాను చెప్పేసి. ఇటువంటి సిచ్యువేషన్ నాకు ఒకసారి జరిగింది. ఎప్పుడంటే నేను విజయనగరం వెళ్తున్నప్పుడు నేను చూసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతున్నాడు ఏంటంటే సేమ్ ఇలానే ఉంటుంది ఆ ఎక్స్ప్రెస్ హైవే కూడా. వెళ్ళిపోతూ వెళ్ళిపోయాను, విజయనగరం రూట్ దాటిపోయాను. సో అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్తే చాలా మంచిది, లేకపోతే మనకి చాలా కిలోమీటర్స్ వేస్ట్ అవుతాయి, చాలా డీజిల్ వేస్ట్ అవుతుంది. మీకు తెలిసిందే కదా ఈ రోజుల్లో డీజిల్ రేట్ ఎలా ఉన్నాయో. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో ఇక మనం చూసుకుంటే మనకి ఈ రూట్లో టోల్గేట్ అది ఓపెన్ చేసినట్టే మనకి బోర్డ్స్ ఉంటాయి, కానీ టోల్గేట్ ఇంకా ఓపెన్ చేయలేదు. నేను ఫస్ట్ చూసినట్టయితే టోల్గేట్ ఓపెన్ చేశారనుకున్నాను, కానీ టోల్గేట్ దగ్గరికి వెళ్ళిన దాకా తెలియదు టోల్గేట్ ఓపెన్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఆ రకంగా బోర్డ్సే పెట్టారు, మీరు కూడా చూడొచ్చు. వచ్చినట్టు బస్సులో కూడా చూపించాం మీకు, కానీ బస్సులో అంత క్లియర్ కనిపించలేదు. ఇప్పుడు మాత్రం మీకు చాలా బాగా కనబడుతుంది, ఎందుకంటే ఇది కారు, అది బస్సు. బస్కి కార్కి చాలా తేడా ఉంటుంది కదా, కంఫర్ట్లో తేడా ఉంటుంది, స్పీడ్లో తేడా ఉంటుంది, మనం ట్రావెల్ టైంలో కూడా తేడా ఉంటుంది. అనకాపల్లి నుంచి సబ్బవరం అరౌండ్ 20 kilometers ఉంటుంది. ఆ 20 kilometers ట్రావెల్ చేయాలంటే మనకి నియర్లీ ఒక 30 to 40 minutes పడుతుంది. బస్సులో అయితే మనకి ఖచ్చితంగా 30 minutes to 40 minutes పడుతుంది. కార్లో అయితే మనం 15 to 20 minutesలో వెళ్ళొచ్చు, ఎందుకంటే కార్ కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి. బస్సు అయితే 40 దాటి వెళ్ళడు నాకు తెలిసి. అదే మనకి వోల్వోలు అవన్నీ అంటే వెళ్తాయి, కానీ పల్లె వెలుగు తర్వాత సిటీ బస్సులు ఉంటాయి కదా, అవైతే 40 దాటి వెళ్ళాం. మనం బస్ జర్నీ చేయాలంటే మనకి ఇంకొక ఫాల్ట్ ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఎలా అంటే మనం బస్ కోసం వెయిట్ చేయాలి, అదొక పెద్ద ప్రాబ్లం అని చెప్పాలి. ఎందుకంటే బస్ కోసం అలా వెయిట్ చేస్తే మనం చాలా టైం వేస్ట్ చేస్తాం అనమాట. అదే మన చేతులకు బండి ఉన్నా కారు ఉన్నా మనమైతే మన టైం సేవ్ చేయొచ్చు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టే కదా. నేనైతే ఈ విషయాన్ని గమనించాను, ఎందుకంటే బస్ కోసం నేను పెందుర్తి దగ్గర ఒక 10 minutes వెయిట్ చేశాను, ఆ తర్వాత బస్సు వచ్చింది. అలానే అనకాపల్లి దగ్గర 10 minutes వెయిట్ చేశాను, 10 to 15 minutes దాకా వెయిట్ చేశాను, బస్సు అయితే రాలేదు. కానీ ఒక కారు అయినా లిఫ్ట్ ఇచ్చారని చెప్పా కదా, అలా వచ్చాను. కానీ బస్సు మాత్రం రాలేదు. అప్పటికి నన్ను ఒక బస్సు కూడా క్రాస్ చేయాలన్నట్టుంది. సో చూశారు కదా, ఇలానే ఉంటుంది బస్సులో వెళ్తే మాత్రం లేట్ అవుతుంది, కానీ టైం లేట్ అయినా ఖర్చులు తక్కువ ఉంటాయి. తర్వాత మనకి బస్సులో సీట్ దొరికితే హ్యాపీగా వెళ్ళొచ్చు, లేకపోతే నించొని వెళ్ళొచ్చు. కూర్చుంటే మాత్రం మంచి వ్లాగ్ చేయొచ్చు. నాలాంటి వ్లాగర్కి అయితే బస్సు చాలా బెటర్, ఎందుకంటే నేను డ్రైవ్ చేసి వీడియో చేయడం కన్నా బస్సులో వెళ్ళి వీడియో చేస్తే కొంచెం సేఫ్ సైడ్లో ఉంటాను. తర్వాత స్ట్రెయిన్ కూడా ఎక్కువ అవును. మనమైతే టోల్గేట్ దగ్గరికి వచ్చేసాము. సో టోల్గేట్ ఇంకా 1 kilometer ఉంది. మనం అలా ముందుకు వెళ్తే టోల్గేట్ వస్తుంది. టోల్గేట్ ఇంకా ఓపెన్ చేయలేదండి, బట్ అన్ని హంగామాలు అయిపోయి తొందరలోనే ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మనం టోల్ ట్యాక్స్ కట్టాలి. ఏం చేస్తాం ఇంకా మరి, ఇంత మంచి రోడ్ వేసినందుకు వాళ్ళకి మనం టోల్ ట్యాక్స్ కట్టాలి. సో ఇక మనం ముందుకు వెళ్తే మనకి టోల్గేట్ వస్తుంది. టోల్గేట్ని దాటితే కొంచెం దూరం వెళ్తే మనకి సబ్బవరం వస్తుంది. నేనైతే సబ్బవరం వరకు బ్లాగ్ చేస్తున్నాను. సబ్బవరం నుంచి రేపటి లాగ్లో వస్తుంది. సబ్బవరం టు పెందుర్తి రేపటి లాగ్లో వస్తుంది. రేపటి లాగ్ చూడండి ఇంకా బాగుంటుంది. బికాజ్ నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ ఫైల్ అయింది. లైట్ ఫైల్ అయినా కూడా లాగ్ బాగానే వచ్చింది. సో చూడాలి ఏమవుతుందో. రేపటి లాగ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయాలి. ఇంకా మనకి ఫాస్ట్ ట్యాగ్ లైన్ అనమాట. ఆల్మోస్ట్ అన్నింటికి ఈ రోజుల్లో ఫాస్ట్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్ అన్ని వెహికల్స్కి, అదే ఎక్సెప్ట్ బైక్స్ అండ్ త్రీ వీలర్స్కి. ఎందుకంటే ఫాస్ట్ ట్యాగ్ ఉంటే మనకి సగం రేట్కే వస్తుంది, లేకపోతే మాత్రం మనం డబల్ రేట్ కట్టి వెళ్ళాలన్నమాట. టోల్ ట్యాక్స్ డబల్ కట్టాలి. సో మ్యాక్స్ అందరూ ఫాస్ట్ ట్యాగ్ వాడితే చాలా మంచిది. చాలామంది ఫాస్ట్ ట్యాగ్స్ చేస్తున్నారు, రోడ్డు పక్కన చేస్తారు. వాళ్ళైతే ఒక 100 రూపీస్ తీసుకుని ఈ ఫాస్ట్ ట్యాగ్ చేసి ఇచ్చేస్తారు. మహా అయితే ఒక 10 minutesలో అయిపోతుంది అనుకుంటా. సో ఇక్కడ నుంచి మనకి ఇంకొక ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు. యాక్చువల్గా మనం ఇంతకుముందు రైట్ సైడ్లో చిన్న షార్ట్ కట్ కూడా ఉండేది, ఆ షార్ట్ కట్ నుంచి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఇంకా ఫ్లైఓవర్ అవ్వలేనట్టుంది. ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యాక మనం హ్యాపీగా ఆ ఫ్లైఓవర్లో వెళ్ళొచ్చు. కానీ ఇంకా ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనం ఈ రాంగ్ రూట్లో వెళ్తున్నాం. సింగిల్ డైరెక్షన్ అనమాట. 2 directions ఉంటాయి ఇందులోనే. అటు నుంచి వెహికల్స్ వస్తుంటే మనం అటు నుంచి వెళ్తుంటాం. ఈ లైన్లో నేను చాలాసార్లు చూస్తాను, చాలామంది చాలా స్పీడ్గా వెళ్తున్నారు. సో కొంచెం చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేవి లారీలు. ఏమాత్రం తాడి జరిగినా కూడా మనకే రిస్క్ ఉంటుంది. మన జాగ్రత్త ఇప్పుడు మనం చూసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం జరిగితే అది ఫేస్ చేయాల్సింది మనమే కాబట్టి. సో హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్ ఆల్వేస్. సో ఇక మనం ముందుకెళ్తే మనకి ఇంకో డైవర్షన్ వస్తుంది. ఆ డైవర్షన్ నుంచి వెళ్తే మనం సబ్బవరం అవుట్ రోడ్ నుంచి వెళ్తాం. అదే లెఫ్ట్ తీసుకుంటే సబ్బవరం ఊర్లోకి వెళ్తాం. మనమైతే లెఫ్ట్ తీసుకుని సబ్బవరం ఊర్లోకి వెళ్దాం, ఎందుకంటే డ్రైవ్ చేస్తుంది మనం కాదు కదా, బ్రదర్ కాబట్టి ఖచ్చితంగా మనం అటే వెళ్ళాలి. సో డైవర్షన్ రూట్ మాత్రం తొందరలో చూపిస్తాను ఎంతవరకు వర్క్ అయిందో. ఇంకా మనం ముందు చూసుకుంటే డైవర్షన్ కనబడుతుంది. ఇంకా ఆ ఫ్లైఓవర్ ఓపెన్ చేసినా యూజ్లెస్, ఎందుకంటే మనకి ముందు ఇంకా వర్క్ అవ్వాలి కాబట్టి. మీకు మొన్నటి బస్ బ్లాగ్లో చూపించా కదా, అక్కడ వర్క్ పెండింగ్ ఉందని చెప్పేసి. ఆ వర్క్ మీరు చూడకపోతే చూడండి, మొన్నటి బస్ బ్లాగ్లో ఉంటుంది. 2 days బ్లాగ్ అంటే ఈరోజు నిన్న మొన్నటి బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట అక్కడ ఎంతవరకు పెండింగ్ ఉందో. సో మనమైతే చిన్న రోడ్లోకి ఎంటర్ అయ్యాం. ఈ రోడ్లో కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరైనా రోడ్లో స్లోగానే వెళ్తారు, ఎందుకంటే రోడ్ అంత బాగోదు, మనకి పాట్ హోల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందువల్ల ఈ రోడ్లో స్లోగా వెళ్తారు. సో స్లోగా వెళ్ళడం చాలా మంచిది. పాట్ హోల్స్ ఎక్కువ ఉండడం వల్లే ఈ రోడ్లో స్లోగా వెళ్తున్నారు, లేకపోతే మాత్రం తెలుసు కదండి ఎవరెవరు ఎలా వెళ్తారు. సో ఇక మనం ముందుకు వెళ్తే మన సబ్బవరం ఊరు వస్తుంది. అక్కడితో నేను బ్లాగ్ ఎండ్ చేస్తాను. రేపటి బ్లాగ్లో మనం సబ్బవరం నుంచి పెందుర్తి వెళ్దాం. సో బ్లాగ్ మొత్తం చూడండి, బాగుంటుంది. నేనైతే కొంచెం స్లోగా నా మాటలు రావచ్చు. మీరు 1.5x కానీ లేదా 2x కానీ, 2x అయితే మీరు అర్థం కాదు, 1 or 1.5 చూడండి. 1.5 చూసినా ప్రాబ్లం లేదు. సో లెఫ్ట్ సైడ్లో మనకి మంచి ఎంట్రీస్ ఉంటాయి, అవి మిస్ అవ్వకండి. వీటిపక్క వెళ్ళినప్పుడు ఆ కొండలు కానివ్వండి, కొండపైన చెట్లు కానివ్వండి, చాలా బాగా కనబడతాయి ఇక్కడ నుంచి. ఇది కొంచెం మనకి డేంజరస్ టర్న్ అనమాట. టర్న్ కూడా మీకు చూపిస్తాను. మనం ప్రజెంట్ అయితే ఆ టర్నే తిరుగుతున్నాం, కానీ మీకు కొండలు చూపిద్దామని చెప్పేసి ఆ టర్న్ మీకు చూపించలేదు, కానీ మళ్ళీ మీకు చూపిస్తాను. ఆ టర్న్ చూడండి, ఇది కొంచెం డేంజరస్ టర్న్. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. బికాజ్ నేనే 2-3 times ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని. సో కుదిరితే మీరు చాలా స్లోగా వెళ్ళండి, స్పీడ్గా మాత్రం వెళ్ళకండి. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను, తర్వాత అనేది మీ ఇష్టం. సో ఇక మనం ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి సబ్బవరం ఊరు వచ్చేస్తుంది. సో చూసేద్దాం. సబ్బవరం నుంచి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తర్వాత ఈ మిడిల్లో ఉండే ఏ ఊర్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు తెలుస్తుంది కదా ఎవరని చెప్పేసి. సో ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఈ రోడ్లో కూడా చూసారా, పక్క నుంచి కారు ఎలా వెళ్ళిందో. ఇన్ని పాటోల్స్ ఉన్నా కూడా వాడు అలా వెళ్తున్నాడంటే మరి ఇంకా వాడిని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. బికాస్ తొందరపడకండి, దానికి తొందరపడితే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది మనమే, ఎందుకంటే క్షణాల్లో యాక్సిడెంట్ అని జరుగుతుంది, జరిగిన తర్వాత అంత బ్లాంక్ అవుతుంది. సో ఎందుకంత కంగారు, ఎందుకంత తొందర నాకు అర్థం కాదు. వెళ్తారు, వెళ్ళండి, స్పీడ్ వెళ్ళండి, నేను కాదన్నా, కానీ వెళ్ళాల్సిన రూట్లో వెళ్తేనే చాలా మంచిది. సో ఇక్కడ చూసుకుంటే మనం చూసారు కదా, మొత్తం పాట్ హోల్సే. ఏమాత్రం మనం కొంచెం స్పీడ్గా వస్తే మాత్రం ఆ పాట్ హోల్స్ దిగడం వల్ల మన సస్పెన్షన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కార్కి. సో సస్పెన్షన్ పోతే మనకి మళ్ళీ కొత్త వేయించుకోవాలన్నా, ఎలా కాదనుకున్నా, ఎలాంటి కారుకైనా మినిమం 20,000 అవుతుంది. సో మన అజాగ్రత్త వల్ల 20,000 అనవసరంగా పోగొట్టుకుంటున్నాం. ఈ రోడ్స్ ఎలా ఉన్నది తిట్టుకోవడం కన్నా మనం స్లోగా వెళ్తే మనకి ప్రాబ్లమ్స్ తక్కువ అవుతాయి. మినిమం ఒక 40 to 50 వెళ్తే ప్రాబ్లం లేదు, అదే దాటి వెళ్తేనే ప్రాబ్లం. సో మనం ముందు చూసుకుంటే మనకు చెట్టు కనబడుతుంది, సూపర్ కనబడుతుంది కదా. సో మనమైతే ఆల్మోస్ట్ సబ్బవరం ఊర్లోకి వచ్చాము. ఇంకా ముందుకు వెళ్తే మనకు సబ్బవరం మొత్తం ఊరు వస్తుంది అనమాట. సబ్బవరం కూడా కొంచెం పెద్ద ఊరే, మరి చిన్న ఊరైతే కాదు. మనం ఇక్కడ నుంచి చోడవరం వెళ్ళొచ్చు, పెందుర్తి వెళ్ళొచ్చు, ఇంకొంచెం ముందుకు వెళ్తే పెనగాడి, ఆ తర్వాత వేపకుంట వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ నుంచి మనం అకనంపూడి వెళ్ళిపోవచ్చు, తర్వాత శీలనగర్ వెళ్ళొచ్చు. చాలా రూట్స్ ఉన్నాయి అసలు ఇక్కడ నుంచి. ఇది ఒక కనెక్టింగ్ ఊరు లాంటిది అనమాట. ప్రతి ఊరు కూడా కనెక్టింగ్ ఊరు లాంటిదే. సో నేనైతే బ్లాగ్ నన్ను చేయబోతున్నాను. మీకు కనుక బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్.